హాయ్ ఫ్రెండ్స్, నందమూరి అభిమానులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఒక షాక్ ఇచ్చారు. ఏమిటి అన్న విషయానికి వస్తే, ఇప్పటికే నందమూరి నరసింహం తన యొక్క నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేశాడు. అంతేకాకుండా ఆహా టాక్ షోలో హోస్ట్ గా ఓటీటీ షేక్ చేస్తూ సంచలనం సృష్టించారు. ఇది ఇలా ఉంటే మరో ప్రక్క కమర్షియల్ యాడ్స్ కూడా చేసి ప్రభంజనం సృష్టించారు. తాజాగా బాలకృష్ణ తీసుకున్నటువంటి నిర్ణయం అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా షాకు గురి చేసింది. ఇంతకు ఏమిటి ఆ నిర్ణయం అంటే, లేటెస్ట్ గా ఐపీఎల్ 2023లో కామెంటేటర్ గా అవతారం ఎత్తబోతున్నారు. మార్చి 31 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఐపీఎల్లో మన నందమూరి బాలకృష్ణ కామెంటరీ ఇవ్వబోతున్నారు. అయితే ఈ నిర్ణయానికి అటు ప్రేక్షకులు అభిమానులు కూడా షాకు గురయ్యారు. మరో ప్రక్క నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలతో పోటీ పడుతూ ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ NBK 108 చిత్రం యొక్క షూటింగ్ లో బిజీగా గడుపుతూ మరో ప్రక్క రేపు 31వ తారీఖు నుంచి ఐపీఎల్ కామెంటేటర్ గా అవతారం ఎత్తుతూ ప్రజల్ని, ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆశ్చర్యపరచబోతున్నారు. మరి 31వ తేదీన మనం కూడా నందమూరి బాలకృష్ణ చేస్తున్నటువంటి కామెంటరీని ఇందాం, పలువురికి తెలియచేద్దాం. ఎందరో నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.